వర్మ పిచ్చోడై తీశాడా లేక జనాలను పిచ్చోళ్లం చేయడానికి తీశాడా అనేది పక్కన పెడితే వర్మ మాత్రం నాకుడ్తో తన టార్గెట్ను అచీవ్ అయ్యాడు ఒక స్త్రీ యథా తొడలు ప్యాంటీ చూపించి ఒక్కొక్కరి దగ్గర రెండు వందల రూపాయలు గుంజాడు అయితే ఈ ఇరవై నిమిషాల బీ గ్రేడ్ సినిమాలు నటించిన అమ్మాయి ఇప్పుడు సెన్సేషన్ అయింది ఆ అమ్మాయి ఎవరు అనేది ఎవరికీ తెలియదు అంతగా కెమెరా ముందు బరితగించడానికి కారణం ఏమిటి అనేది కూడా ఎవరికీ తెలియదు అమ్మడి పేరు స్వీటీ అని వర్మ ఏదో హడావుడి చేశాడు కానీ ఆవిడ అసలు పేరు శ్రీ పూర్తి పేరు శ్రీరాపాక ఆమె ఇదివరకు సినిమాలకు స్టైలిస్ట్ గా కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసింది కాస్ట్యూమ్ డిజైనర్ అయినప్పటికీ ఆమెకి హీరోయిన్ అవ్వాలనే పిచ్చ మాత్రం ఉండేది చాలా ప్రయత్నాలు చేసింది తమిళలోనూ ఒక సినిమాలో నటించింది కానీ అది రిలీజ్ అవ్వలేదు దాంతో వర్మ చంతన చేరింది ఆమెను వర్మ సినిమాటిక్గా ఎక్స్ప్లోయిడ్ చేశాడు కనీసం గాడ్ సెక్స్ ట్రూత్ లో మియాను చూపించినంత అందంగా కూడా తెలుగు అమ్మాయి శ్రీరాపాకను చూపించలేదు వర్మ దాంతో శ్రీరాపాకకు నటిగా పేరు రావడం అనేది పక్కన పెడితే ఒక సెక్స్ బాంబు ఇమేజ్ మాత్రం వచ్చింది ఇమేజ్ ఎలాంటిదైనా తాను ప్రేక్షకులకు పరిచయం అయినందుకు మాత్రం సంబరి పడిపోతుంది శ్రీరాపాక మరి ఆమెకు సినిమాల్లో కెరియర్ ఉంటుందా లేక హిందీలో ఉల్లు యాప్ తరహాలో వచ్చే హాట్ సిరీస్లు చేసుకుంటూ బతికేయడమేనా అనేది కాలమే నిర్ణయిస్తుంది